రెడ్డి జెండా పార్టీ పా రెడ్డి ఆల్రెడీ అక్కడ కూడా విజయం డిక్లేర్ చేశారు విజయం సాధించింది ఘన విజయం సాధించింది ఎర్రబల్లిపై ఇప్పటిదాకా లీడ్ మాత్రమే చెప్పాం కానీ డిక్లేర్ చేశారు రిజల్ట్ వచ్చింది అక్కడ రిజల్ట్ కనుక చూస్తే ఎస్ఎస్ని రెడ్డి పాలకుర్తిలో ఎర్రబల్లి దయాకర్ రావుపై గెలిపొచ్చింది గెలుపొందింది అనేటువంటిది మెజార్టీ వివరాలు అందాల్సింది మొత్తానికైతే ఎస్ఎస్విని రెడ్డి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సిట్టింగ్ మంత్రి అదేవిధంగా ఏడు సార్లు గెలిచినటువంటి తిరుగులేని రైట్ ఒకసారి రెడ్డి ఏం మాట్లాడిందో విజయం బయటకు వచ్చింది ఆ వివరం ఒకసారి అవేంటో చూద్దాం మనం ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోపల మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావుపై ఆధిక్యం లోపల రెడ్డి దూసుకెళ్తున్నారు ప్రస్తుతం మనతో రెడ్డి అన్నారు చెప్పండి ఈ ట్రెండ్స్ ఎట్లా చూస్తారు మీరు ఛాలెంజ్ చేశారు సొంతింటికి పంపిస్తా అని చెప్పి ఎట్లా ఎట్లా చూస్తారు ప్రజల నుంచి ఎట్లా స్పందన వచ్చింది అనుకుంటారు ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉందండి దాని ఫలితాలు ఈరోజు మనం చూస్తున్నాము వాళ్ళందరూ కూడా పంపించాలని నిర్ణయించుకున్నారు నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా ఎవరమైనా ప్రజలు చేస్తున్న నాయకులం మైతాం అట్లాంటి ప్రజలు తిరస్కరించినప్పుడు ఎంత టోలమైనా నాతో సహా వాళ్ళు తిరస్కరిస్తే ఎవరమైనా ఇంటికి పోవాల్సిందే ఇంకా సమయంలో మిమ్మల్ని ఇక్కడించి పంపించాలి అనే ప్రయత్నాలు చివరి నిమిషం కూడా చేసిరు నిజంగా ఎఫెక్ట్ కనిపించిందంట్రా ఎలక్షన్లో మాత్రం కనిపించలేదండి ఎవరు తీసుకున్న గోత్తులో పడతారు అంటారు కదా మీరు కూడా రావును ఇప్పుడు ఏం చెప్తారు పాలకృతి నేను ఏం చెప్పానండి మనము ఎవరితోటైనా కానీ ఒక డిసిప్లిన్ తోటి ఉండి అందరు మనం ఎవరితోటి గొడవలు పెట్టుకోవద్దని నేను ఎప్పుడైనా కానీ చెప్తా మరి ఎక్కడ పోతారు అన్నది అది నేను చెప్పదలుచుకోలేదు ఇంకా మరి వాళ్ళు కూడా నన్ను తిట్టుకుంటున్నారు పర్వతగిరి వాళ్ళు కాబట్టి నేను అది చెప్పదలుచుకోలేదు డెబ్బై వేల మెజారిటీ అన్నారు ఈ రోజున ఆయన మీ చేతిలో ఓడిపోతున్నారు దయకర్రావుకి ఏం చెప్తారు మీరు నేనేం చెప్పానండి నేనేం చెప్పదలుచుకోలేదు ఏం నాకన్నా వయసులో పెద్దవారు కాబట్టి నేను ఏం చెప్పదలుచుకోలేదు మీ మీద నమ్మకంతో పాలకుర్తి ప్రజలు మీకు భారీ మేయర్ కూడా కట్టబెడుతున్నారు పాలకుర్తి ప్రజలకు మీరు ఇంపిన రోజు ఇచ్చిన హామీలు కానీ వారికి ఉద్యోగం ఎన్నో హామీలు ఇచ్చారు వాటిపైన పాలకుర్తి ప్రజలకు ఏం చెప్తారు నేను అన్నది ప్రతి ఒక్కటి నేను చేసి తీరుతా ఇదే కాదు నేను ఇప్పుడు గెలిచినాక మళ్ళీ ఎప్పుడన్నది తెలియదు నెలకు రెండు నెలల్లో ఎప్పుడో కానీ మళ్ళీ అన్ని గ్రామాలు రెండు మూడు నెలలు ఎంతో కానీ అన్ని గ్రామాలకి మళ్ళీ నేను వెళ్ళి నా సొంతంగా నేను చూస్తాను అక్కడ ఏం సమస్యలు ముప్పై రోజుల లోనే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆ స్థాయి నేత ఢీకొన్నారు కొండని ఢీ కొడుతున్నారు ఢీ కొట్టారు ఎట్లా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు మంచిగా ఉందండి ప్రజలను చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది వాళ్ళు విముక్తి కోరుకున్నారు అది ఈరోజు వచ్చింది వాళ్ళందరి కోసం ఇంకా సంతోషంగా ఉంది ఇది మొత్తంగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి స్పందన చూసాము కంచుకోట అని చెప్పుకున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పై భారీ ఆధిక్యంలో కూడా రెడ్డి దూసుకుపోతున్న పరిస్థితి ఉంది ఇక తాను పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ తనను ఆదరించినందుకు కూడా కృతజ్ఞత తెలుపుతూనే మరోవైపు ప్రజలను వేధించుకున్నటువంటి నాయకులకి ఒక గుణపాఠం అంటూ కూడా యశ్వసి రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రసాద్ గారు ఏమనిపించింది ఒక మెచ్యూరిటీ అంటే చిన్న వయసులో కూడా బిగ్ టీవీ ప్రతినిధి అడుగుతుంటే కూడా ఆమె ఎక్కడా కూడా తణుకు బణుకు లేకుండా ఏదో ఊరికే కామెంట్ చేసేయటమో అనే కాకుండా చాలా గౌరవంగా వయసులో చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు ఏంటి అనేది మనం చెప్పేది కాదు ఆ రకంగా అంటూనే అదేవిధంగా సమస్యల విషయంలో ఇచ్చిన హామీల విషయంలో నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏవైతే ఉన్నాయో మళ్ళీ నేను ఒక రెండు నెలల కాలంలో పూర్తిగా అన్ని గ్రామాలకు వెళ్తాను అంటున్నా ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు పాలిటిక్స్లో కొంత అందరికీ మీకు తెలిసి ఆ స్పీడు దాంతో గెలవగానే కొంత మీడియా కనపడగానే లోగోలు కనపడగానే ఒకటి ఆమెలో మెచ్యూరిటీతో పాటు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నిశ్చయం కనబడుతుంది ఎందుకంటే పెద్ద వ్యక్తిని నీకున్నానన్న ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది అహంకారం కన్నా ఆత్మవిశ్వాసము బాధ్యత పెరిగి అంటే ప్రజలు అంత పెద్ద వ్యక్తిని ఓడించినందుకు అవకాశం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలన్న మాట ఆమె మటల్లో కనబడుతుంది ఎస్ ఇది అంటే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె రుణపడి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం కాబట్టి ఆమె ఇవాళ అంత పెద్ద లెజెండ్ ఎదుర్కోగలిగింది కేసీఆర్ ఓడించడం కన్నా ఎర్రబల్లి దయాకరం ఓడించడం జైంట్ కిల్లర్ కింద చూసుకోవాలి ఆనాడు ఎన్టీ రామారావుని ఓడించినప్పుడు ఎలాగైతే చేశారు ఈరోజు వరంగల్ కోటలో వరంగల్ జిల్లాలో ఎర్రబల్ దయాకరం ఎదుర్కోవడం కూడా అదే స్థాయి ఎందుకంటే ఆయన ఎన్నో డక్కా ముక్కులు తిరిగి అంటే ఏడు సార్లు గెలిచిన వాడిని ఎనిమిదోసారి ఆమె ఆపగలిగిందంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశము దాన్ని సద్వినియోగం చేస్తాం ఎగ్జాక్ట్లీ ఈ రెండు మనం గమనించాలి వరంగల్ గడ్డ మీద ఎవరైనా అంటే చూడండి ఎంత పరిస్థితులు కింది అయితే అనేది పద్నాలుగులోనేమో టీడీపీ నుంచి గెలిచిండు తర్వాత టీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత అతి పిన్న వయస్కరాలైనటువంటి రెడ్డి చేతిలో ఓటమి అయి చెందుతుందని చెప్పేసి నాకు తెలిసి బహుశా దయాకరావు గారు కూడా అనుకూలం ఉండకూడదు ఎందుకంటే దయాకరావు గారు మేము చూసినప్పటి నుంచి వారు ఎంపీ ఎలక్షన్